ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తుంటారు. కొందరైతే సంపాదనే ధ్యేయంగా పని చేస్తుంటారు. మరికొందరైతే తమ కడుపు నింపుకోవడానికి కూలో నాలో చేసుకుంటూ ఉంటారు. కానీ కొందరు తమ జీవనాన్ని ముందుకు సాగించడానికి ఒక పని చేస్తూ అందులోనే తమ లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అలాంటి ఓ 19 ఏళ్ల కుర్రాడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రదీప్ మెహ్రా ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తున్న పేరు. సెలబ్రిటీలు సైతం సెల్యూట్ చేస్తున్నారు ఈ యువకుడికి. ప్రదీప్ మెహ్రా ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో మెక్డొనాల్డ్స్లో పనిచేస్తున్నాడు. పగటిపూట ఉద్యోగం చేస్తుంటాడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి పోషణ అతడిపై ఉంది. దీంతో కుటుంబం కోసం చిన్న వయసులోనే ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు. తనకు ఎన్ని ఇబ్బందులున్నా పుట్టిన దేశం కోసం తనవంతుగా ఏదో చెయ్యాలనే తపన ప్రదీప్ మెహ్రాలో ఉంది. దీంతో ఆర్మీ అయితే దేశరక్షణలో తాను కూడా భాగస్వామ్యం కావచ్చనే ఆలోచనలో ఆర్మీలో చేరాలని ప్రదీప్ మెహ్రా ఆశ. అయితే ఆర్మీ రిక్యూర్మెంట్లో రన్నింగ్ పోటీ అత్యంత కీలకం. అందువల్ల రన్నింగ్పై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు ప్రదీప్ మెహ్రా. అనుకున్నదే తడువుగా ఎన్నో రోజులుగా సాధన మొదలు పెట్టాడు. దీంతో తాను పనిచేసే ప్రదేశం నుండి డ్యూటీ అయిపోయాక అర్ధరాత్రి పూట రన్నింగ్ చేస్తూ ఇంటికి వెళ్లేవాడు ఈ యువకుడు. ఒక పక్క ఇంటికోసం ఉద్యోగం చేస్తూనే తన ఆశను నెరవేర్చుకోవాలని పగటిపూట పని అర్ధరాత్రి పరుగు అతడి జీవితంలో భాగంగా చేసుకున్నాడు ప్రదీప్ మెహ్రా. అయితే ఈ విషయం కాస్త ఇప్పుడు వెలుగులోకి వచ్చి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ఈ సంగతి ఎలా బయటకు వచ్చిందంటే, ఇటీవల ప్రదీప్ మెహ్రా రోజూ పనిచేసి బయటకు వచ్చిన వెంటనే పరుగు ప్రారంభించగా ఆ సమయంలో అటుగా సినీ దర్శకుడు నిర్మాత అయిన వినోద్ కప్రి కారులో వెళ్తున్నాడు. అర్ధరాత్రి పూట చెమటలు కక్కుతూ రన్నింగ్ చేస్తున్న ప్రదీప్ మెహ్రాను చూసి కప్రి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఎందుకు ఈ కుర్రాడు ఇలా పరిగెడుతున్నాడు, అందులోనూ ఈ సమయంలో ఏంటి అని సందేహపడ్డాడు. దీంతో కారులో నుంచే ప్రదీప్ మెహ్రాను పలకరించాడు. విండో తెరచి కుర్రాడితో మాట కలిపాడు. ఏయ్ చిన్న, ఎందుకు పరిగెడుతున్నావు? కారు ఎక్కేయ్, నిన్ను డ్రాప్ చేస్తా అని లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. కానీ ప్రదీప్ మెహ్రా ఒక్క క్షణం తల తిప్పి పక్కకు చూసి పరుగు ఆపలేదు. అలా పరిగెడుతూనే సమాధానం చెప్పాడు. లేదు, నేను రోజూ ఇలాగే పరిగెడుతూనే ఇంటికి వెళ్తాను అని తెలిపాడు. దీంతో ఎక్కడ పనిచేస్తున్నావని అడిగాడు. అందుకు ప్రదీప్ మెహ్రా సెక్టార్ 16లోని మెక్డొనాల్డ్స్లో పనిచేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆ కుర్రాడి పరుగు చూసి పర్లేదు వచ్చేయ్, కార్లో డ్రాప్ చేస్తా అని వినోద్ కప్రి మరోసారి అడిగాడు. లేదు లేదు, నేనిలాగే వెళ్తాను, లేకుంటే పరిగెత్తేందుకు నాకు మళ్లీ టైం దొరకదని ప్రదీప్ మెహ్రా షాకింగ్ ఆన్సర్ చెప్పాడు. దీంతో వెంటనే వినోద్కు ఏంటి ఈ కుర్రాడు ఇలా అంటున్నాడని ఎంతో ఆశ్చర్యం వేసింది. అంతే, మరోసారి ప్రదీప్ మెహ్రాను ప్రశ్నించాడు. అసలు ఎందుకు పరిగెత్తుతున్నావు అని కారణం అడిగాడు వినోద్. ఆర్మీలో చేరేందుకు అని ఆ కుర్రాడు సమాధానం చెప్పడంతో వారెవ్వా అనుకున్నాడు. ఆర్మీలో చేరేందుక? బాప్రే, నీ పేరేంటి చిన్న, ఎక్కడి నుంచి వచ్చావు అని వినోద్ అడిగాడు. ప్రదీప్ మెహ్రా మాట్లాడుతూ మాది ఉత్తరాఖండ్ ఆల్మోడా అని జవాబు ఇచ్చాడు. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఉదయం లేవగానే పరిగెత్తుదూలే గాని ఇప్పుడు నేను కార్లో డ్రాప్ చేస్తాను, వచ్చేయ్ అని వినోద్ మళ్ళీ అడిగాడు. అయితే దీనికి సమాధానంగా ప్రదీప్ మెహ్రా ఇలా చెప్పాడు. ఉదయం కుదరదు, నిద్ర లేవగానే వంట చేసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి అన్నాడు. రోజూ ఉదయం 8 గంటలకల్లా వంట చేసి డ్యూటీకి వెళ్తానని తెలిపాడు. ఆ మాటలు విని ఎంతో మెచ్చుకున్న వినోద్ అంతటితో ఆగిపోలేదు. ఆ సంభాషణ మొత్తం వీడియో తీశాడు. చూడు, నేను వీడియో తీస్తున్నాను, ఇది సోషల్ మీడియాలో పెడతా, వైరల్ అవుతుంది అని వినోద్ ప్రదీప్ మెహ్రాతో చెప్పాడు. వైరల్ అవుతుందా, నన్నెవరు గుర్తుపడతారు అని ప్రదీప్ నవ్వుతూ అన్నాడు. ఒకవేళ నిజంగా వైరల్ అయితే అని వినోద్ ప్రశ్నించగా, అయితే కానివ్వండి, నేనేమీ తప్పు చేయడం లేదు కదా అని ప్రదీప్ మెహ్రా నవ్వుతూ స్పందించాడు. ఈ వీడియోను కప్రి ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రదీప్ కథ మిలియన్ల మందికి స్ఫూర్తినందిస్తుందని పేర్కొన్నాడు. ఆయన అంచనా కరెక్టే అయింది. ఇప్పుడు ప్రదీప్ మెహ్రా ఎంతో మందికి స్ఫూర్తి నింపుతున్నాడు. నిమిషాలలోనే ఈ వీడియో వైరల్ అయి 40 లక్షల మంది వీక్షించారు. సెలబ్రిటీలైతే సభాష్ అంటూ ప్రదీప్ మెహ్రాకు సెల్యూట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ట్విట్టర్లో ట్రెండింగ్ అయిపోయింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది. ప్రదీప్ మెహ్రాను మెచ్చుకునే వారి సంఖ్య ఉండే కొద్దీ పెరిగిపోయింది. ప్రదీప్ మెహ్రా కథ యావత్ భారతదేశాన్ని కదిలిస్తుంది. ఈ కుర్రాడిని ప్రశంసిస్తూ సినీ ప్రముఖులు, కలెక్టర్లు, రాజకీయ నాయకులు పోస్టులు పెడుతున్నారు. వీడియోను పోస్ట్ చేసిన 12 గంటల్లోనే 38 లక్షల మంది వీక్షించారు. 153,000 లైకులు వచ్చాయి. విజేతలు ఇలాగే తయారవుతారంటూ క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. ప్రదీప్ మెహ్రా దేశానికి కాబోయే హీరో అంటూ మధ్యప్రదేశ్ పన్ను కలెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పొగడ్తలతో ముంచెత్తారు.
ప్రదీప్ మెహ్రాకు అభినందనలు అంటూ తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ సైతం ప్రదీప్ మెహ్రా కథ ఎంతో ప్రేరణంగా ఉందని ఆ వీడియోను షేర్ చేశాడు. ఇలా ఎంతో మంది నుంచి ప్రదీప్ మెహ్రాకు అభినందనలు వెల్లువలా కురుస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మైస్టార్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.